రంగారెడ్డి జిల్లాలోని ఐఐటీ విద్యార్థి రాహుల్ మృతి కేసులో మిస్టరీ ఛేదించి నిజాలను నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు తండ్రి మన్సుధన్ రావు. పట్టణ శివారులో శ్మశాన వాటికలో రాహుల్ మృతదేహానికి అంత్యక్రియలు జరిపి కన్నీటితో తుది వీడుకోలు పలికారు కుటుంబ సభ్యులు. రాహుల్ తండ్రి మన్సుధన్ రావు సివిల్ ఇంజనీర్, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తున్నారాయన. కొడుకు రాహుల్ కుమార్తె స్వప్న ఇంజనీరింగ్ చదువుతున్నారు. పుల్లారెడ్డి కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేశాక ఐఐటీలో చదవాలని లక్ష్యంతో ప్రిపేర్ అయి రంగారెడ్డి జిల్లాలో సీటు సంపాదించారు రాహుల్. కరోనా వల్ల ఇంట్లో నుండే మొదటి సెమిస్టర్ పూర్తి చేశారు. రెండో సెమిస్టర్ చదవడానికి కాలేజ్ వెళ్లాడు రాహుల్. 10 రోజుల క్రితం నంద్యాలకు వచ్చిన రాహుల్ స్నేహితులతో కలిసి షిరిడీకి వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకున్నారు. 2 రోజులు నంద్యాలలో ఉన్నాక కాలేజీకి వెళ్లాడు రాహుల్. అదే తల్లిదండ్రులకు చివరి చూపు. రాహుల్ మృతదేహానికి పోస్టుమార్టం చేశాక కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. హిందూ శ్మశాన వాటికలో రాహుల్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించి కన్నీటితో తిరిగిరాని లోకాలకు సాగనంపారు మన్సుధన్ రావు కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఏకైక కుమారుడు దూరం కావడంతో మన్సుధన్ రావు దంపతులు పూర్ణ బోరున విరపించారు. ఇక రాహుల్ మృతికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ల్యాప్టాప్ ను తమ ముందే ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు తండ్రి మన్సుధన్ రావు. నా పేరు బింగుమల్ల మన్సుధన్ రావు అండి. మా అబ్బాయి బింగుమల్ల రాహుల్, బాబు ఐఐటి హైదరాబాద్ నియర్ సంగారెడ్డి దగ్గర కంది అని ఉంది, అక్కడ ఎంటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇప్పుడు కొంచెం బాబు చనిపోయాడని చెప్పేసి వార్త వచ్చింది, కానీ డైరెక్ట్ ఇక్కడ చెప్పలేదు వాళ్ళు. వాళ్ళ డైరెక్టర్ ఫోన్ చేసి హెల్త్ బాగాలేదు, కొంచెం అర్జెంటుగా రమ్మని చెప్తే నేను మా అన్నయ్య గారిని వాళ్ళని పిలుచుకొని వెళ్ళాను. అక్కడ పోయినాక అక్కడ చనిపోయాడని చెప్పింది. కారణం అంటే వాళ్ళు సూసైడ్ అని అంటున్నారు. అది నిజానికి తెలిసి ఇంకా తెలియదు. వాళ్ళ రూమ్లో దొరికిన వస్తువులన్నీ తెచ్చి వాళ్ళ హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నారు. ఒక సెల్ ఫోను, ఒక ల్యాప్టాప్ పెట్టుకున్నారు. ఆ ల్యాప్టాప్ చూడండి అని చెప్పేసి బాబు ఒక బుక్లో రాశాడంట. అది బయటికి తీస్తే కానీ నిజాలు బయటికి రావు. అమ్మాయిని కూడా అడిగాను, ఏమో నీకేమన్నా చెప్పాడు అన్నయ్య, ఏమన్నా ప్రాబ్లమ్ ఫేస్ చేసినట్టంటే నాతో కూడా ఇప్పుడు ఏం చెప్పలేదని అంటుంది అమ్మాయి కూడా. మా మిస్సెస్ కూడా రోజు మార్చి రోజు అట్లా ఇట్లా మాట్లాడుతూ ఉంటుంది బాబుతోటి. ఏదన్నంటే చెప్పాలి కదండి, పిల్లలైన కానీ మా అబ్బాయి అని కదా, నేను అందరి పిల్లలని చెప్తున్నాను. దయచేసి మీ తల్లిదండ్రులు మీ ఎంత ఆశ పెట్టుకుంటుంటారు, వాళ్ళ ఆశలను మమ్మ చేయకుండా మీకు ఏం ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ కావచ్చు, వాళ్ళే ఫ్రెండ్స్ అంతా వాళ్ళే ఉంటారు, వాళ్ళు మీ సమస్యను అర్థం చేసుకుంటారు. అది మెనీ మ్యాటర్ కావచ్చు, లవ్ మ్యాటర్ కావచ్చు, స్టడీ మ్యాటర్ కావచ్చు, ఏదన్నా కానీ మీరు సాల్వ్ చేసుకోండి. ఇట్లా ఈ పనులు చేయవద్దండి నా మనవి. తల్లిదండ్రులు పుత్రి శోకాలు కానీ పుత్రికా శోకాలు కానీ పెట్టద్దండి. పిల్లలు తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. నాకుండేది ఒక నా కొడుకు, వాళ్ళు మాకు గురి పెట్టాల్సింది, మేము వాళ్ళకి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎవరికి కలగకూడదు ఈ బాధలు. చాలా బాధగా ఉంది. పిల్లలు దయచేసి ఏదైనా కానివ్వండి, మీ మనసిప్పి మీ తల్లిదండ్రులు క్లియర్గా తెలియచేయండి. వాళ్ళకి మేము కష్టపెట్టద్దు. మరి ఎంతసేపు అయినా ఏ తల్లిదండ్రులు కానీ పిల్లల అభివృద్ధి అదే కోరుకుంటారు. పేరు మనిషి రాహుల్, చాలా చాలా మెత్తక మనిషి, అందరితో మంచిగా ఉంటుంది, అందరూ చాలా మంచిగా ఉంటారు. ఇంకా ఎవరన్నా ఏమన్నా అంటే ఇంకా అతని కాస్తానే సర్దుకుపోతారు తప్ప ఎటువంటి గొడవలకు వెళ్ళాడు. కానీ అది నేను ఆదివారం తర్వాత మాట్లాడాను. అప్పుడు బాగా యాక్టివ్గా మాట్లాడాడు, కానీ 24 గంటలు ఇంత పెద్ద డ్యామేజ్ జరుగుతుందని అనుకోలేదు. అసలు మంచానికి వేసుకుంటే ఇంత హైట్ మంచంలో ఉంటే అసలు ఆ రీజన్లో అవుతాయంటే నాకు నమ్మకం అవ్వట్లేదు. ఆ రీజన్స్ ఏంటో బాగా ఇన్వెస్టిగేట్ చేయాలి. మేము 15 రోజుల క్రితం షిరిడీకి వెళ్ళాము 4 ఫ్రెండ్స్. అప్పుడు చాలా జాలీగా ఉన్నాడు, కానీ ఇలా ఎలా చూస్తుందని అనుకోలేదు. అర్థం అవ్వట్లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు. అర్థం చదువుకునేవాడు, చాలా అంతా చలాకీగా ఉంటాడు. అమ్మాయిలతో చాలా ఫండ్గా ఐఐటీలోనే ఎంటెక్ చేయాలని 1 ఇయర్ వెయిట్ చేసి మరి ఐఐటీ హైదరాబాద్ జాయిన్ అయ్యారు. ఐఐటీ ఎంటెక్ తర్వాత మళ్ళీ పిహెచ్డి కూడా చేయాలి అనే ఉద్దేశంతోనే ఐఐటీలో వెళ్ళారు. దాంట్లో స్మార్ట్ మొబిలిటీలో ఎంటెక్ చేస్తున్నాడు. బట్ టీసీ అంతా సీజీపీ కూడా చాలా బాగా వచ్చింది కూడా ఫస్ట్ మంత్ వచ్చినట్టు. నెక్స్ట్ నవంబర్లో వాళ్ళకి ప్లేస్మెంట్ కూడా స్టార్ట్ అవబోతున్నారు. దాంట్లో కూడా మంచిగా ప్లేస్మెంట్ అవుతాడని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ ఈ టైంలో మళ్ళీ ఇలా జరిగిందంటే ఏం అర్థం కావట్లేదు. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే